ఆత్మీయులందరికీ నమస్కారం. మన జీవితంలో మనతో పాటు నిరంతరం ఉంటూ మనకు తెలియకుండా మనకు శత్రువుగా పనిచేసేటువంటి ఒక అంశం గురించి ఒక స్పష్టతనిచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ శత్రువు ఎవరు అంటే అహంకారం. అహం అంటే నేను, అహంకారం అంటే నేను ఫలానా, నేను గొప్ప అనేటువంటి ఒక భావం. నిజంగా మనం ఎంత గొప్పనో ఒకసారి పరిశీలిద్దాం. ఈ అనంత విశ్వంలో కోటాను కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. అటువంటి గెలాక్సీలలో పాలపుంత ఒక గెలాక్సీ. ఆ గెలాక్సీలో ఉన్నటువంటి కోటాను కోట్ల నక్షత్రాలలో మన సూర్యుడు ఒక నక్షత్రం. ఆ సూర్యునిలో ఉన్నటువంటి సౌర కుటుంబంలో, ఆ సూర్యుని చుట్టూ ఉన్న ఎన్నో సౌర కుటుంబాల్లో, మన సౌర కుటుంబంలో ఉన్న భూమి ఒక చిన్న గ్రహం. ఆ భూమిలో కేవలం 29% మాత్రమే ల్యాండ్ ఏరియా ఉంది. అందులో 2.42% మన భారతదేశం ఉంది. ఇందులో ఈ మధ్య విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరీ చిన్నది. అందులో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న విజయవాడలో ఒక రూమ్లో కూర్చొని ఉన్న మనం ఎంతో చిన్నవాళ్ళం. యు బిలీవ్ మీ, యు అండ్ మీ ఆర్ స్పెక్ ఆఫ్ డస్ట్ ఇన్ ద కాస్మాస్. కాబట్టి అనంతమైనటువంటి భగవంతుని విశ్వంతో పోలిస్తే మనం ఒక చిన్న కణం అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే అహంకారం కొద్దిగా తగ్గుతుంది. అదేవిధంగా చాలా సందర్భాల్లో మనం అనవసరమైనటువంటి విషయాలకు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాం. ఆర్గ్యుమెంట్ చేస్తున్న వ్యక్తి, గురైన వ్యక్తి ఇద్దరు కూడా యు విల్ గో, ఐ విల్ ఆల్సో గో, వై గో అనేటువంటి స్పష్టతను మనం మనసులో పెట్టుకొని ముందుకెళ్ళడం మంచిది. శ్రీకృష్ణ పరమాత్మ దైవాసుర సంపద్ విభాగంలో దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చ అభిధాతస్య పార్థా సంపదమాసరీం. అహంకారం అనేది దంభము, గర్వము ఇవన్నీ కూడా ఎంతో శత్రు లక్షణాలు అనేటువంటి విషయాన్ని చక్కగా ప్రస్తావన చేస్తూ వాటిని తగ్గించుకోవడానికి మన జ్ఞాన సంపదను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క విషయాన్ని గమనించి మనం అందరం కూడా ముందుకెళ్లాలని ఆశిస్తూ ఆత్మీయుడు ఉలవపల్లి గంగాధరరెడ్డి, ధన్యవాదాలు.